ఐఏఎస్ అధికారులు ఆశించింది జరగలేదు. క్యాట్లో కూడా వాళ్ళకి నిరాశ తప్పలేదు. డిఓపిటి ఆదేశాలు అమలు చేయాల్సిందేనన్న ఉత్తర్వులు వచ్చేసాయి. దీంతో చివరికి ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులు అమ్రాపాలి, అదేవిధంగా రొనాల్డ్ రోజ్ సహా అందరూ అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అధికారులందరూ ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. రేపు 16వ తారీఖునే అందరూ ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరొకవైపు ఆంధ్ర నుంచి కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన సహా తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వుల మీద తొలుత డిఓపిటి ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేయాలని క్యాట్లో ఫిర్యాదు చేశారు. క్యాట్లో ఈరోజు విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారులు తమ వాదనని వినిపించారు. ఒక వ్యక్తి రిపోర్ట్ ఆధారంగా డిఓపిటి నిర్ణయం తీసుకోవడం ఏంటన్న అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ క్యాట్ కూడా తోసిపుచ్చింది. దాంతో చివరకు ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వాళ్ళంతా చేరాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో రేపే అమరాపాలి సహా ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణలో కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి వీళ్ళందరినీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించినటువంటి వాళ్ళు కొంతమంది తెలంగాణలో, తెలంగాణ కేటాయించిన వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. 10 ఏళ్లుగా ఇది నడుస్తూ ఉంది. అనేక రకాల డిప్యుటేషన్లు, ఇతర కారణాలు చూపిస్తూ ఎవరి రాష్ట్రంలో వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రాలకే వెళ్లాల్సిందేనేటువంటి ఆదేశాలని ఇటీవల డిఓపిటి ఇచ్చింది. ఆ డిఓపిటి ఉత్తర్వుల మీద క్యాట్కి వెళ్లారు. క్యాట్లో విచారణ జరిగింది. అక్కడ కూడా నిరాశ తప్పలేదు. దాంతో అమ్రాపాలి సహా హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్గా ఉన్న అమ్రాపాలి అక్కడ ఖాళీ చేయాల్సి వస్తే, ఇక్కడ విజయవాడకి అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన ఇక్కడ ఖాళీ చేయాల్సి వస్తుంది. దీంతో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్న అధికారులు ఇప్పుడు ఖాళీ చేసి వాళ్ళకి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రేపు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ తెలంగాణ ప్రభుత్వం, వస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లకి ఏ బాధ్యతలు అప్పగించాలన్న దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మనసు రిపోర్ట్ అయిన తర్వాత దానికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఈ ఐఏఎస్ అధికారులకి బాధ్యతల కేటాయింపు ఉంటుంది. అది ఎప్పుడోలోగా జరుగుతుంది, ఈలోగా ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్నది పక్కన పెడితే, ప్రస్తుతానికి మాత్రం రేపే ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఐఏఎస్ అధికారులు వెలగపూడి సెక్రటేరియట్లో సిఎస్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ కేటాయించిన ఐఏఎస్ అధికారులు హైదరాబాద్లోని సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ సిఎస్ ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా క్యాట్ ఉత్తర్వులు రావడంతో ఈరోజు క్యాట్ వరకు వెళ్ళినటువంటి అధికారులందరికీ నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.